అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు హేమలత, ప్రకాశం జిల్లా ఈ పంచాయతీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మేము పనిచేస్తున్నాము. పంచాయతీల్లో ఎప్పుడైతే కంప్యూటర్ వ్యవస్థ స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి చేస్తున్నాము. ప్రభుత్వ నిబంధనలకు లోబడి వాళ్ళు చెప్పిన ప్రతి పనిని చేస్తున్నాము. మేమేం పనిచేస్తున్నామని అధికారులకు ఎవరికి మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు మేము చేస్తున్నామా చేయట్లేదా అని. ఇన్ కేసు మేము కనుక వర్క్ చేయని పక్షంలో ఎక్కడెక్కడ వర్కులు ఆగిపోతాయన్న విషయం కూడా వాళ్ళ మనస్సాక్షిని ఒకసారి అడగండి. జగనన్న, నువ్వు వచ్చిన తర్వాత మాకేదో న్యాయం చేస్తావని చెప్పి పాదయాత్రలో నువ్వేమన్నావు ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడు అధికారం వచ్చిందని కాదు, ఒక్కసారి నీ మాటల్ని నువ్వు ఒక్కసారి స్మరణ చేసుకో. మేము ఎంతోమంది ప్రతి జిల్లాలో వచ్చి అడిగాము. రాష్ట్రం మొత్తం నువ్వు తిరుగుతున్నప్పుడు ప్రతి జిల్లాలో మా ప్రతినిధులు వచ్చి నిన్ను మా సమస్యలు ఇది అంటే నీ అంతట నువ్వే కొన్ని చోట్ల దూరంగా ఉన్న వాళ్ళని పిలిచి మరీ చెప్పావు. మీకు మన ప్రభుత్వం వస్తుంది, మీకు న్యాయం చేస్తానన్నావు. ఏంటన్నా నువ్వు చేసిన న్యాయం ఇదేనా? పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎంతో మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అమ్మఒడి అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. మాకు అమ్మలు ఉన్నారు కదా, నువ్వు మమ్మల్ని రోడ్డుని పడేస్తే మాకు పిల్లలు ఉన్నారు కదా, మా అమ్మలు బాధపడరా? విజయమ్మ, నువ్వైనా సరే నువ్వు మీ బిడ్డ జైలుకెళ్ళినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు. ఒక తల్లిగా నీకు ఒక తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన నీకు తెలుస్తుంది. నీ బిడ్డను కోల్పోయినప్పుడు, నీ బిడ్డను దూరంగా ఉన్నప్పుడు నువ్వెంత బాధపడ్డావో. రేపు మా బతుకులు రోడ్డును పడితే కూడా మా తల్లిదండ్రులు కూడా అదే విధంగా మా తల్లిదండ్రులు కూడా బాధపడతారన్న విషయాన్ని నువ్వు గుర్తించి కనీసం నువ్వన్నా సరే వాళ్ళ మా సమస్యలు వినమంటున్నాము. కనీసం మేము ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాము, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నీకు మీ అపాయింట్మెంట్ కోసము కనీసం సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నాం తప్ప మేమేం ధర్నాలు చేయడానికి రావట్లేదు. మీ ప్రభుత్వం మీద నిరసన కాదు, మీరు వస్తే మా బతుకులు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి 2000 మంది ఇంకొక ఒక్కొక్కరం 10 మందిని చేసుకొని జగనన్న వస్తే అన్న వస్తే మనకి లైఫ్ ఉంటుంది, మనకు జీవితాలు బాగుపడతాయని ఒకే ఒక్క దాంతో మేము మీకు క్యాంపెయిన్ ఎలా చేస్తామో మాకు తెలుసు. అదేదో ముందే నువ్వు మా వల్ల కాదు అని చెప్పుకుంటే గత ప్రభుత్వానే కాళ్ళ వెళ్ళబడే వాళ్ళము. వాళ్ళు మాకు హీనంగా ఎంత హీనంగా చూసినా గత ప్రభుత్వం మమ్మల్ని తీసేస్తామన్న నిర్ణయం తీసుకోలేదు. కానీ నువ్వు వచ్చి ఒక్కసారిగా మమ్మల్ని తీసేస్తావు, ఏం తప్పు చేస్తామని మమ్మల్ని తీస్తావన్నా నువ్వు చెప్పన్నా. మేము మీరు చెప్పిన పనులన్నీ చేయడమే మేము చేసిన తప్ప చెప్పు. ఇప్పటికైనా సరే మా సమస్య అసలు మీ దాకా వెళ్తుందని కూడా మాకు తెలియటం లేదు. ఇప్పటికైనా సరే మీడియా పరంగా మా సమస్య నీ దగ్గరికి వెళ్ళి మేము మనుషులమేనా, మేము ఉద్యోగం చేస్తున్నాము, మేము కూడా కష్టాలన్నీ ఎదుర్కొని ఇన్నాళ్ళు నువ్వేదో ఉద్ధరిస్తావని మాకు మేము ఇంతకాలం కూడా ఎదురు చూస్తాం, చివరికి నువ్వే చేతులు ఎత్తేస్తుంటే ఎవరైనా రాజ్యంలో ప్రజలందరూ రాజకుమారు పెట్టుకుంటాడు. కానీ తిరిగి ఆ రాజే మాకు ఇప్పుడు అన్యాయం చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోమన్నా? ఆ రోజు ఏ అర్హత ఏ తప్పు చేస్తామని మమ్మల్ని తీసేస్తున్నారు? ఆ రోజు మమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకునే రోజు తెలియదా? మాకు అర్హత ఉన్నదో లేదో మీకు తెలియదా? అర్హత లేకుండా మమ్మల్ని ఉద్యోగంలో ఎందుకు చేర్చుకున్నారన్నా? ఈ రోజు మేమేం తప్పు చేశామని వితౌట్ నోటీస్ మమ్మల్ని ఎలా తీసేస్తున్నారు? అదేమన్నంటే మేము అధికారులను అడిగితే వాళ్ళు నిన్న 2 రోజుల క్రితం అధికారులను అడిగితే ఒకటే అన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మీతో మాకు పని ఉంది అన్నారు. ఇన్నాళ్ళు చేసిన పని మేము గుర్తించలేదా? ఇన్నాళ్ళు పనిచేయలేదా? మేము బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డ్స్ ఎన్నొచ్చాయి మన రాష్ట్రానికి. గ్రీన్ అంబాసిడర్స్ దగ్గర నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునే వరకు ప్రతి పని గ్రామ పంచాయతీలో. రాజ్యానికి ఒక దేశానికి పల్లెటూరే పట్టుకొమ్మలు అన్నారే, ఆ పల్లెటూరులో మేము లేకపోతే ఈరోజు ఒక పని జరుగుతుందా? ఒక అంతెందుకన్నా ఒక మాకు అర్హత లేదని మీరు తీసేస్తామంటున్నారు కదా, ఇదే అర్హతలో ఒక నెల రోజులు పంచాయతీ సెక్రటరీలు చేసే విధులను మాకు అప్పగించి చూడండి, మేము చేసి చూపిస్తాము. పంచాయతీ సెక్రటరీలు చేసే వర్క్ అంతా మేము ఆపరేటర్స్ మీ ఏ విధంగా చేసి చూపిస్తామో చూడండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది. దయచేసి ఇప్పటికైనా మా సమస్యను గుర్తించమని కోరుకుంటున్నామన్నా, మాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాము.